నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు మనం చూడవచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాగా చర్చ అయింది. అది ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచేసింది టోటల్గా. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా హాట్హాట్గా నడుస్తుంది. అది బీఆర్ఎస్కు ఏవో కొన్ని సీట్లు వస్తాయంటే ఆ సీట్లు కూడా వస్తాయన్న హోప్ని ఆ పార్టీయే వదిలేసింది. అసలు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటి, ఎందుకు అనే అంశాలు, ఎవరెవరు లాభపడ్డారనే అంశాలని మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సువీర గారు ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు బయటికి ఎలా వచ్చింది సార్? అప్పట్లో రేవంత్ రెడ్డి బాధితుడై ఆయన ఒక నిఘా పెట్టమని చెప్పడం, ఆ క్యాండిడేటు కీలకమైన వ్యక్తి, అందులో ఉన్న కీలకమైన వ్యక్తి ఎస్ఐ స్థాయిలో, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ ఎస్ఐగానే ఉన్నారు, ఈయనేమో పదవి వచ్చేసి పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయాడు, ఆ ఒక్క రీజన్తోనే మొత్తం గుట్టు రట్టయింది అనుకోవచ్చా? ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ సర్కిల్స్లో ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయంగా కానివ్వండి, లేకపోతే ఇంకా కొద్దిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తులకి అందరికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఏదో జరుగుతుందనే అనుమానం అందరికీ ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయి అనేది కొద్ది సున్నితమైన అంశం కాబట్టి చాలామందికి తెలుసు. భయం గుప్పిట్లో అందరూ తమ జీవితాలను పెట్టుకుని బిక్కుబిక్కుమంట బతికే పరిస్థితులు ఏర్పడినాయి. దాన్ని రుజువు చేయడానికి మన దగ్గర ఏమి ఉండవు. అది ప్రభుత్వమే రక్షించాల్సిన, ప్రభుత్వమే భక్షించే పరిస్థితుల్లో చట్టాలని రక్షించాలి, మానవ హక్కులను రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ప్రభుత్వమే అడ్డదారులు ఇటువంటి చర్యలు చేసినప్పుడు ఇంకెవరికి చెప్పుకోవాలి మా పౌరులు? కాబట్టి భయం గుప్పిట్లు ఎవరికాళ్ళే భయపడతా బ్లాక్మెయిల్కి గురవుతా ఉండటం జరిగింది. దీన్ని ఆసరా చేసుకుని ఏం చేస్తున్నారంటే, రాజకీయ పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో, ప్రముఖంగా అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 2015 నుంచి కూడా దాన్ని ఒక ఆయుధంగా వాడుకుని ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ని ఎట్లయితే వాడుకుని ఇచ్చేస్తున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకుని హైదరాబాద్లో ఒక అప్రతిహితమైనటువంటి నిరంకుశ రాజ్యాన్ని వాళ్ళు పాలించడం మొదలెట్టారు ఈ కల్వకుంట్ల కుటుంబం. అంటే అసలు ఈ ఐడియా ఎలా వచ్చి ఉంటుంది ఆయనకి? ఐడియా నాకు తెలిసి 2015లో సింగపూర్ నుంచి నల్గొండకు చెందినటువంటి ఒక వెలమ పోలీస్ ఆఫీసరు కొడుకు ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు ప్రముఖ వార్తా ఛానల్లో అధినేత తీసుకొచ్చారు 2 పరికరాలని. ఓకే, తీసుకొచ్చి దాంట్లో నాకున్న సమాచారం ఏంటంటే అప్పుడు 200 సిమ్ కార్డులు క్లోనింగ్ సిమ్ కార్డులు పెట్టి ఒకేసారి ట్యాపింగ్ చేయొచ్చు. ఓకే, అప్పుడు ట్యాపింగ్ ఏంటంటే ఆ టైంలో మాట్లాడటం అనేది వినటం కుదిరేది కాదు. మనం ఎవరెవరితో మాట్లాడుతున్నాం రెగ్యులర్గా మన ఫోన్ కాల్స్ని వాళ్ళు ట్రాక్ చేసేవాళ్ళు. ఓకే, రెగ్యులర్గా ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది. దానికి ఏంటంటే ఒక వ్యక్తుల మధ్య సంభాషణ ఉంది అని ఒక ప్రూవ్ అవుతుంది అనమాట. మనం ఇద్దరు మాట్లాడుకుంటుంటే, రెగ్యులర్గా మాట్లాడుకుంటుంటే ఏ నెంబర్తో మాట్లాడుతున్నారు, ఈ నెంబర్ ఎవరిది అనేది చేయటం. కానీ ఏం మాట్లాడారో తెలియదు ఆ రోజుకి. దాంట్లో అది అంత విస్తృతంగా 7 సంవత్సరాల క్రితం వచ్చిందంటే అది లేదు. అవును, లేటెస్ట్గా వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న దాంట్లో సాఫ్ట్వేర్, దీంట్లో మొత్తం వినటానికి కూడా ఆ టూల్స్ ఉన్నాయి, అటువంటి సాఫ్ట్వేరు, ఆ ఇన్స్ట్రుమెంట్. దాంట్లో ఇప్పుడు 200 కాకుండా ఒకేసారి మాసివ్గా ఎక్కువ సిమ్ కార్డుల్ని ట్యాప్ చేసే అవకాశాలతో హై ఎండ్ టెక్నాలజీతో కూడినటువంటి పరికరాలను వీళ్ళు దిగుమతి చేసుకున్నారు. మీడియా ప్రతినిధి ఇందులో కీలకం అన్నమాట. అప్పుడు ఉన్న మీడియా అధినేత వేరు, ఇప్పుడున్న మీడియా అధినేత వేరు. అవును, ఇప్పుడున్న దాంట్లో మెయిన్ ఒక ఛానల్ పేరు కూడా బయటకు వచ్చింది. అవును, ఐ న్యూస్ పేరు, ఐ న్యూస్ అనేది వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేసిన మీడియా వేరే మీడియా. ఓకే, అప్పుడు ఏంటంటే దీన్ని వాళ్ళకు రుచి చూపించారు, ఈ రకంగా మనం చేయొచ్చు చెందొచ్చు. అప్పుడంటే పోలీసులు ఇది కొత్తదేం కాదండి. అవును, ఇప్పటి నుంచో కూడా పోలీసులు తీవ్రవాదులు, నక్సలైట్లని చేసేటప్పుడు వాళ్ళు ఎస్ఐబి అని ఒకటి, ఇప్పుడు ప్రగతి భవనం ఉన్నటువంటి బిల్డింగ్ ప్రాంతంలో ఎస్ఐబి అని కార్యాలయం ఉండేది అక్కడ. అవును, వాళ్ళు స్పెషల్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఏం చేసేవారు, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తీవ్రవాదులు లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు, ఆర్గనైజేషన్స్కి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, నక్సలైట్స్ కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా సంఘ వ్యతిరేక శక్తులకి సంబంధించిన వాళ్ళ మూమెంట్స్ని చేయటం కోసం పాత రోజుల్లో ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ల్యాండ్ లైన్లు వింటూ ఉండేవాళ్ళు. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ ఫోన్ ట్రాకింగ్ చేసుకుంటా వాళ్ళ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ యొక్క డ్యూటీ అది. ఓకే, తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చేసి అంతర్జాతీయ తీవ్రవాదం మీద వాళ్ళు చేస్తూ ఉంటారు. రెండు వేరువేరు. ఇది మామూలు పోలీసులు అసలు దీని వీటిలోకి రారు. అవును, మామూలు పోలీసులు దీనికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది మాకు ఎదురులేదు, మేము ఏం చేసినా మాకు ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరని ఏం చేశారంటే,
ఒక పోలీసుల్లోనే ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు. సేమ్ అక్కడ వాలంటీర్లను పెట్టుకున్నట్టు ఇక్కడ అక్కడ వాలంటీర్లు అనే ఒక మాఫియా ముఠ ఎట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాడు మనం గత 5 ఏళ్ళుగా చూస్తున్నాము. ఈ పోలీసుల్లో కొంతమందిని అవినీతి పౌరులు లేకపోతే టాపింగ్ ముఠాని పెట్టుకున్నారు, వాళ్ళ సొంత ముఠాని వాళ్ళ కులస్తులకు వాళ్ళ కులం నమ్మకస్తులైన వాళ్ళని, కులం అనేది ఎక్కువ బాండేజ్ కదా, అవును అన్నిటికంటే విశ్వాసపాత్రులుగా ఉంటారు కదా, ఆ కులం అనే పిచ్చి మతం అనే పిచ్చి ఉపయోగించినప్పుడు దానికి ఏం చేశారంటే పోలీసుల్లో ఉన్నటువంటి కొంతమంది ఇటువంటి వాళ్ళని పెట్టుకుని ఓ ప్రైవేట్ ముఠాగా ఏర్పాటు చేశారు. దాంట్లో 2 ముఠాలు అప్పుడు హైదరాబాద్ నుంచి నడుపుకుని మొదలెట్టినాయి. ఒకటేమో నగరంలో ఉన్న టాస్క్ ఫోర్స్. ఓకే, టాస్క్ ఫోర్స్ యొక్క విధి విధానం ఏంటంటే టాస్క్ ఫోర్స్ అనేది రాజ్యాంగ విరుద్ధం. అవును, అసలు టాస్క్ ఫోర్స్ అనేదాన్ని పెట్టకూడదు, చట్ట పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్య అది. పోలీసులు టాస్క్ ఫోర్స్ అనేదాన్ని పెట్టకూడదు, చట్టం వ్యతిరేకం అది. కోర్టులు కూడా మరి దాన్ని ఎందుకు ఇది చేస్తున్నాయో తెలియదు. వాళ్ళు సివిల్ పోలీసుల కిందకు రారు, వాళ్ళకి ఏదో స్పెషల్ టాస్క్ ఇచ్చి దాన్ని ఏదో ఇది చేయమని చెబుతారు. స్పెషల్ టాస్క్ ఇస్తే చేయాలంటే సివిల్ పోలీసులే చేయాలి, లేదంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారాన్ని సేకరించాలి. అట్లా కాకుండా ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఏమైపోయిందంటే మఫ్టీలు సివిల్ పోలీసు సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి ఒక ముఠాలాగా తయారైపోయి వాళ్ళు చట్ట వ్యతిరేకమైన పనులు చేయటం అనేది ఎప్పటి నుంచో ఉంది అనేది ఒక ప్రజల్లో ఉన్నటువంటి ఒక నడుస్తున్నటువంటి ఒక సమాచారం, ఓ వార్త. దాన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ కల్వకుంట్ల కుటుంబం దాన్ని ఒక ప్రైవేటు ఒక రజాకారులు ఒక కాసిం రజ్వీ అని మనం ఎట్లయితే చదువుకున్నాం అని నిజాం పాలనలో అట్లా పెట్టుకుని వాళ్ళ చెప్పు చేతుల్లో అందరిని బెదిరించడం, పాయింట్ బ్లాంక్లో అక్రమ వసూళ్ళు బెదిరింపులు ఇటువంటివన్నీ కూడా రాజకీయ తాళ్ళు పడని రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరులని అక్రమ కేసులు అంటే మొత్తం వ్యవస్థని తన గుప్పెట్లో పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్నారు. దాంతోపాటు ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా ఇప్పుడు డీజీపీ చెప్తే కానీ ఇటువంటివన్నీ జరగవు. అవును, ఒక విదేశాల నుంచి పరికరాలు దిగుమతి చేసుకున్నారు అని అంటే పోలీస్ డిపార్ట్మెంటు డీజీ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. అవును, సహజంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లు ఎక్కడైనా సరే ఇటువంటి పరికరాలు దిగుమతి చేసుకోవాలని అంటే కేంద్రానికి వీళ్ళు అనుమతి కోసం రాయాలి. మేము ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడటానికి మా రాష్ట్రంలో ఉన్నటువంటి నక్సలిజం లేకపోతే ఇంకోటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నుంచి మేము ఇది చేయడం కోసం మాకు కావాలి అని చెప్పి కేంద్రానికి రాస్తే కేంద్రం అనుమతి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అవును, అది రాశారా, ఎవరు రాశారు, రాసినప్పుడు ఒకవేళ వాళ్ళు అనుమతి ఇచ్చినప్పుడు కొనాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పర్చేజింగ్ కమిటీ అని ఒకటి వేస్తారు. దానికి ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ, తర్వాత ఇంకొక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ముగ్గురితోనూ దీంతో కమిటీ వేస్తారు. వేసి దాన్ని అసలు ఎగ్జామిన్ చేస్తారు, ఇది కొనుగోలు అవసరమా లేదా, కొనాలంటే ఎక్కడి నుంచి కొనాలని టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిచినప్పుడు ఇంటర్నేషనల్ టెండర్లు బిడ్డింగ్ చేసినప్పుడు వచ్చిన వాటిలో ఫైనలైజ్ చేయడం ఈ కమిటీ బాధ్యత. అట్లా కొనాలి అని వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకుని వెళ్తారు విదేశాలకు పరిశీలించడానికి వెళ్ళినప్పుడు. మరి ఏ మాట చెప్పి వీళ్ళు విదేశాలకు వెళ్ళి పరిశీలించి వచ్చారు, అక్కడ కొనాలి అంటే ఎవరు వెళ్ళారు ఆ టైంలో, మరి డీజీ ఎవరు పంపించారు, ఎవరు పంపించారు, ఎవరు ఆదేశాల ప్రకారం ఈ కమిటీ ఫామ్ అయింది, మరి వెళ్ళినప్పుడు డీజీ గారు కూడా వెళ్ళారా లేదా, లేకపోతే ఇప్పుడున్న ప్రభాకర్ రావు అని ఆయన ఒక్కళ్ళే వెళ్ళొచ్చారా? అంటే సార్, ప్రభాకర్ రావు అంటే నాకు అనిపిస్తుంది ఒక రిటైర్డ్ అధికారికి ఏం పవర్స్ ఉండవు, ఆయన మీద చర్యలేం ఉండవు కదా. కొత్తగా తయారైందండి మధ్య రిటైర్డ్ అధికారిని పెట్టుకుని పనిచేసే వాళ్ళ మీద ఆధిపత్యం చాలా అయితే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం రిటైర్ అయిన వాళ్ళని టాప్ అవినీతి పౌరులని ఓఎస్డి అనే పోస్టులు కొన్ని క్రియేట్ చేస్తున్నారు, ఆఫీసర్ అని స్పెషల్ డ్యూటీ అని. అవును, పెట్టేసేసి ఆ ఉద్యోగం ఎవరైతే చట్టపరంగా ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళని డమ్మీలు చేసేస్తున్నారు, చేసేసి రిటైర్ అయిన వాళ్ళని చీఫ్లుగా పెట్టేసేసి వాళ్ళ కన్సర్నల్లో అది రాజ్యాంగ విరుద్ధం. పోయేది ఏముంటుంది, దొరికితే చట్ట విరుద్ధం అది. అవును, అకౌంటబిలిటీ లేదు వాళ్ళ సంతకానికి, ఇదేమీ లేదు. అటువంటి వాళ్ళని పెట్టి ఏం చేశారంటే ఇటువంటి దుశ్చర్యలు అన్నిటికీ పాల్పడటం జరిగింది. ఇప్పుడు మూలంలోకి వెళ్ళాలి, అసలు విషయం దర్యాప్తు అనేది చాలా మూలాల్లో కూడా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు అవును, ఈ కమిటీ ఎట్లా ఏర్పడింది, ఈ దీనికి అనుమతులు ఎవరు ఇచ్చారు, ఎప్పుడు దిగుమతి చేశారు, దిగుమతి చేసిన దానికి డబ్బులు ప్రభుత్వం ఇచ్చిందా, ప్రభుత్వం ఇస్తే మరి ఇచ్చిన తర్వాత మరి చట్ట వ్యతిరేక పనులకి పాల్పడినట్టేగా డైరెక్ట్గా రాజ్యాంగ విరుద్ధమైన పనులకి ప్రభుత్వం పాల్పడినట్టేగా. అవును, అట్లా ముఖ్యమంత్రి తప్పించుకోవడానికి లేదుగా అప్పుడు. మరి అవును, అప్పుడు కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారా అది మరి? అవును, లేకపోతే కేబినెట్ అప్రూవల్ లేకుండా ఓన్లీ సీక్రెట్గా ముఖ్యమంత్రి కన్సెంట్ తీసుకుని తీసుకొచ్చారా? తీసుకొచ్చిన తర్వాత
ఒకవేళ అట్ట కాకుండా ప్రైవేటు డబ్బుతో తీసుకొచ్చారు అనుకోండి, తీసుకొచ్చినప్పుడు మరి ప్రభుత్వ కార్యాలయాల్లో అటువంటి చట్ట వ్యతిరేకమైన చర్యలు పెట్ట పరికరాలు ఉంచకూడదు కదా. అదే ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి సార్. ఇప్పుడు అఫీషియల్గా అంటే మీరు చెప్పినట్టు జరుగుతుంది నోట్ ఫైల్స్ అవన్నీ. ఇప్పుడు కేసీఆర్ అనగానే అందరూ ఒకటి అనుకుంటారు ఫామ్ హౌస్ పాలన అని. ఫామ్ హౌస్ పాలన యొక్క గుట్టు ఇదే ఉండొచ్చా? ఇప్పుడు ఇక్కడైతే అఫీషియల్ ఉంటుంది డబ్బు ఎవరు కట్టాడు, సీఎం పెట్టాడా సీనా అని. అక్కడ ఫామ్ హౌస్లో పాలన అంటే మనం పాత సినిమాల్లో చూస్తాం డాన్ ఉంటాడు, డాన్కి ఎలాంటి అవన్నీ అక్కడ ఉండి ఉంటాయా? అయినా కూడా ఇక్కడ అవి మాట్లాడుకుంటున్నారు ప్రజలు. కాదు, అయినా కూడా ఒక ముఖ్యమంత్రి సంతకం అనేది జరగాలి. ముఖ్యమంత్రి పెట్టాడా లేదా ముఖ్యమంత్రి పేరుతో ఇంకెవరన్నా డమ్మీలు ఎవరన్నా పెట్టారా అనేది కూడా మనకు తెలియదు. అది అటువంటివి కూడా జరుగుతున్నాయి. ఫామ్ హౌస్ల గురించి ప్రైవేట్గా పెట్టుకుంటే అయిపోద్ది ఇక. అసలు వాళ్ళ వాచ్మెన్ కొనుక్కొస్తాడు, వాడి పేరు మీద ఉంటుంది, సంబంధం ఉండదు. జరిగింది కదా, 10 ఏళ్ళ నుంచే జరిగింది. అట ఫామ్ హౌస్ ప్రైవేట్ పాలన గడి పాలన జరిగింది, కానీ ప్రజాస్వామ్య పాలన ఇక్కడ జరగలేదు కదా. గడి పాలనలోని ఇలాంటి అక్రమాలన్నీ ఇక్కడ అంకురార్పణ జరిగినాయి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ మాకు వ్యతిరేకం, మా ఎదురు ఎవరో ఉండడానికి లేదు, మేము అందరినీ శాసించాలి, అందరూ మా బానిసలు అన్న దుర్హంకారంలోకి ఆ కుటుంబం వెళ్ళిపోయింది. అవును, అందుకనే వాళ్ళ భాష, వాళ్ళ శైలి, వాళ్ళ వ్యక్తి పోకడంతా కూడా మనం చూసాం. అహంకారపూరితంగా ఎవరిని లెక్క చేయకుండా ఎంత మాట పడితే అంత మాట అనేయటం, మనుషులను మనుషులుగా చూడకపోవటం, వయసు గౌరవం ఇవ్వకపోవటం, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వకపోవటం, వయసును మించిన మాటలు మాట్లాడటం, కేసీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా, కొడుకు, కూతురు, హరీష్ రావు వీళ్ళందరూ కూడా, వాళ్ళ వాళ్ళ ధైర్యం ఎట్టా వచ్చింది అధికార మతంతో పాటు ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ కూడా వాళ్ళు పాల్పడటం మూలాన, వాళ్ళు ఏదన్నా మాట్లాడితే పార్టీ విత్తింది, పార్టీలో కూడా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నోరులు నొక్కేయటం, వాళ్ళకి ప్రతి అణువణువును వాళ్ళు ట్రాక్ చేసుకుంటా, ఏంటి నువ్వు పలానా నిన్న వాళ్ళతో మాట్లాడావని చెప్పి అడిగేటప్పటికి ఇక్కడ భయం వేయటం. అంటే బీజేపీ వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేశారు అంటే చేశారనేదే మనం ఇవాళ అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లేకపోతే ఒకటి ఫజల్ గారు కాళేశ్వరం లాంటి అక్రమమైన ప్రాజెక్టుని 150 కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించి కడతా అంటే వాటర్ కమిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేవని ఇప్పుడు చెబుతున్నారు. మరి ఆ రోజు ఏమైంది మీకు తెలియదా? కేంద్రంలో ఉన్న బీజేపీకి తెలియదా? సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్టా కడతావా అనేది ఫెడరల్ ప్రభుత్వం అయినా కూడా నువ్వు కేంద్రంలో ఉన్న ఇది కదా, యూనియన్ గవర్నమెంట్, అది జాతీయ నది కదా, అది ప్రైవేట్ పిల్ల కాలువ మీద కదా కట్టింది, అది గోదావరి అనేది అంతర్జాతీయ నదే కదా, దాని మీద కట్టాలంటే మరి రకరకాల పరిమితులు ఉంటాయి కదా, పర్మిషన్లు కావాలి కదా సెంట్రల్ వాటర్ కమిషన్ కంట్రోల్లో, కేంద్ర జలవనరులు శాఖ అన్ని మానిటర్ చేస్తాయి కదా. అట్లాగే నీవు ఫౌండేషన్ చేసినప్పుడు డిజైనింగ్ అనేది ఉంటుంది, ఆ డిజైనింగ్ అనుమతులు నువ్వు ఇచ్చావా లేదా? ఇవ్వకుండా కడతా అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ కడతా అంటే నువ్వు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావా? కనీసం దీంట్లో అక్రమం జరుగుతుందని మాట్లాడావా? మాట్లాడకపోగా అక్కడి నుంచి జలవనరుల మంత్రి షెకావత్ అని ఆయన పలుసార్లు వచ్చి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చి ఇది ప్రపంచంలో ఎందో వింత కింద ఒక డాక్యుమెంటరీ తయారు చేసి దాన్ని బీబీసీలోనూ డిస్కవరీ ఛానల్లో చేసి ఎంత మోసం చేశారు. ఆ రోజు మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేశారేమో. మరి అది వాళ్ళు బీజేపీ వాళ్ళే చెప్పాలి. మరి ఎందుకు బాబు మౌనంగా ఉన్నారు, ఎందుకు ఇట్లా ఇది చేశారు? ప్రజాధనం దుర్వినియోగం అవుతా అంటే నీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ప్రధానమైన జాతీయ పార్టీగా నీకు బాధ్యత లేదా? తెలంగాణలో తెలంగాణ ఏర్పడతానికి బాధ్యతే కదా. కాళేశ్వరంకు సంబంధించిన కిక్ బ్యాక్ ఇస్తూ ఆ సందర్భంగా మాట్లాడిన మాటలు ఉండొచ్చు, అవే పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి. మరి అంత చిత్తశుద్ధి ఉంటే మోడీ ప్రభుత్వానికి వాళ్ళు దీని మీద నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలి. అవును, ఇది జాతి దేశ భద్రతకు సంబంధించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కీలక పర్సన్, అవును, ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు. బిఎల్ సంతోష్ గారి ఫోన్ ట్యాప్ చేశారు. అక్కడ మొత్తం అంతా ఎట్టా బయటకు వచ్చింది ఇదంతా? ఒక ఎమ్మెల్యే ఇంకోటి కూడా మాట కేసీఆర్ గారే అన్నారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి, నా దగ్గర పూర్తి ప్రూఫ్లు ఉన్నాయి, పెద్ద బాంబు పేలుస్తాను. ఎందుకు భయపడ్డాడు? మళ్ళా ఉల్టా ఇరుక్కుంటాడు. తర్వాత జడ్జీలకి లెటర్లు రాశారు, భారతదేశంలో జడ్జీలు అందరికి సీడీలు పంపించారు. అవును, ఆ రోజు ఆయన ఏదో ఒక ఊపులో చెప్పేసాడు. తర్వాత కొద్దిగా అది దిగుంటుంది. దిగిన తర్వాత బాబు మనం ఇరుక్కుంటాం, ఇవన్నీ నువ్వు వింటాం, చట్ట వ్యతిరేకమైన పని అనేది చెప్పుంటారు. కాబట్టి అది తేలుగుటి దొంగలాగా వదిలిపెట్టేసి ఉంటారు. ఇప్పుడు ఇంకోటి అండి, అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భయపడ్డారా లేదా భయపెట్టి పక్కన ఉండాలి, ఆయన నమ్మినళ్ళు ఆయన మోసం చేశారా అనేది నేను అనుకునేది ఏంటంటే 2015 ఆ టైంలో 14 టైంలో ఓటు నోటు కేసు వచ్చినప్పటికే ఫోనుల ట్యాపింగ్ అనేది ఇక్కడ ఒక ప్రైవేట్ ఛానల్ నడుపుతుంది అనేది మనకున్న సమాచారం.
ఆ రోజు ట్యాపింగ్ చేయటం కూడా నేరమే, చట్ట వ్యతిరేకమే. అవును, ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ ఇంటి దగ్గర ఇంటెన్షనల్గా తీసుకెళ్లి ట్యాప్ చేయటం అనేది కూడా చట్ట వ్యతిరేకమే. ఇప్పుడు మన ఇద్దరం ప్రైవేట్గా వంద మాట్లాడుకుంటాం. అవును, మీరు బాధితులు అయితే మీరు కంప్లైంట్ ఇవ్వాలి, నేను బాధితులను అయితే నేను కంప్లైంట్ ఇవ్వాలి. అవును, కాదు ఒక ఎమ్మెల్యేని కొనడానికి వచ్చారు చేశారు అని చెప్పేసి పోలీసులు వెళ్ళిపోయి కెమెరాలు పెట్టేసి మెగా కెమెరాలు పెట్టడం అనైతికత అది. అవును, ఆ రోజే బీజం పడింది వాళ్ళకి, మేము ఏమైనా చేయవచ్చు అనే దాంతో. ఆ రోజే వాళ్ళ దగ్గర ఆ పరికరాలు ఉన్నాయనేది తేటతెల్లమైంది అందరికీ కూడా, కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఈ ట్యాపింగ్ అనేది ఉంది అని చెప్పి. అది కూడా ఒక ప్రూఫ్. ఇప్పుడు కేసీఆర్ని పట్టుకోవాలి అంటే ఆ రోజు కనుక అదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కనుక కోర్టులో కేసు ఉంటే 2015లోనే బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే ప్రభుత్వం తలకిందులు అయ్యేది. అవును, ఎందుకంటే ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. అది ఫోన్ వింటాం. అవును, చేయటం చెయ్యాలి అనంటే దేశ ద్రోహానికి దేశ భద్రతకు సంబంధించిన అంశం మీద కోర్టు పర్మిషన్ ఉండాలి. అట్లాగే ఒక ట్యాపింగ్ చేయాలి, ఒక రికార్డింగ్ చేయాలి అని అంటే గవర్నమెంట్ ప్రిన్సిపల్ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ శాఖ పర్మిషన్ ఉండాలి. కోర్టుకు తెలపాలి పలానా వ్యక్తులు మేము చేస్తున్నాం, కదలికలు మేము చేస్తున్నాం అనే మాట చెప్పాలి. అవును, ఏమీ చేయకుండా నువ్వేమీ లేకుండా నా దగ్గర ఉంది, నేను పట్టుకున్నాను, దొంగను పట్టుకున్నాను, డబ్బులు ఇవ్వని ఆ వీడియోలు బయటకు తీసుకురావడం అది అనైతికం. అవును, దాని కనుక పర్ఫెక్ట్గా కోర్టులో కనుక మనం ప్రజెంట్ చేస్తే ఆ రోజే టీఆర్ఎస్ ప్రభుత్వం గలంతయ్యేది, కేసీఆర్ ప్రభుత్వం. అవును, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన చుట్టూ ఉండాలి, ఆయన తప్పుదారి పట్టించారు, భయపెట్టారు, ఆయన పొరుగు పోగొట్టుకున్నారు దాని మూలాన అనవసరంగా. అవును, లేకపోతే ఆ రోజుతోనే అసలు తెలుగు నేల మీద చాలా మంచి రోజులు వచ్చిండే. అవును, ఎప్పుడైతే దాంట్లో మాకు తిరుగులేదని మొదలైంది, అక్కడి నుంచి అప్రసహితంగా ప్రతి ఒక్కరిని ట్యాప్ చేయడం మొదలెట్టారు. అవును, ఇవాళ ఏమైపోయిందంటే భారతదేశ రాజకీయ చిత్రంలో కేసీఆర్ అంటే ప్రజలు ఇతర నాయకులందరికీ కూడా భయం ఏర్పడింది, ఫోన్ మాట్లాడాలన్నా కూడా రికార్డ్ చేస్తాడు. అవును, ఇతను నమ్మశక్యమైన మనిషి కాదు. అంత విచ్చలవిడిగా చేసి దేశంలోనే రిచెస్ట్ పార్టీ, రిచెస్ట్ రిచెస్ట్ కుటుంబం, పొలిటికల్ కుటుంబం కుటుంబం, అంటే కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ ని బేస్ చేసుకుని ఇన్ని లక్షల కోట్లు సంపాదించారనుకో. ఇదే కాదండి, దీన్ని అడ్డం పెట్టుకుని చాలామంది సంపన్న మహిళలకు జీవితాలతో కూడా ఆడుకున్నారండి. పెద్ద స్కాండల్ కూడా దీంట్లో, సెక్స్ స్కాండల్ శృంగారం అయినటువంటి ఇది కూడా చాలామంది ఆడవాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకున్నారు ఈ కుటుంబంలో వాళ్ళు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ ముఠా అనేది. అవును, చాలామంది చెప్పుకోలేరండి, ఆడవాళ్ళును కానివ్వండి, భర్తలు కానివ్వండి, ఇంట్లో మొగాళ్ళు ఎవరికి మామూలు ఇట్లా చేశారని ఎవరు చెప్పుకోలేరు కదా. వాళ్ళ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం వాట్సాప్లను కూడా ఇచ్చేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లన్నీ కూడా వదలలేదండి, లేడీ ఐఏఎస్, లేడీ ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఏ ఐఏఎస్కైనా వ్యక్తిగతమైన జీవితం ఏదో ఉంటుంది కదా, ఏదో ఎవరో ఒకళ్ళతో ఏదో ఉండుండొచ్చు కదా. కానీ ఒకవేళ ఈ శృంగార పని రొమాంటిక్ కాకపోయినా వేరే ఏదైనా వ్యాపార సంబంధాలు ఇంకోటో ఉంటాయి కదా, అటన్నింటినీ పెట్టుకుని వాళ్ళని పలు విధాలుగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ కూడా బానిసలు, కట్టు బానిసలుగా మార్చేశారు చాలామంది ఐఏఎస్లు. అవినీతి పొరలైన ఐఏఎస్ల దగ్గర కదా ఇటువంటి చిట్టా ఉండేది. అవును, లేదా కొన్ని అలవాట్లకు లోనైన వాళ్ళు, దురలవాట్లకు లోనైనటువంటి వాళ్ళ దగ్గర ఈ ఇటువంటి బలహీనతలన్నీ ఉంటాయి. అవును, వాళ్ళని గుప్పిట్లో పెట్టేసుకుని వాళ్ళ ద్వారా విపరీతమైన అవినీతి చేపించడం, వాళ్ళు కనుక మేము అడిగిన ఫైల్ మీద నువ్వు సంతకం పెట్టకపోతే నీ ఫైల్ ఓపెన్ చేస్తానని బెదిరిస్తా అర్హంగా చేశారని మనం ఇవాళ అనుకోవాల్సి వస్తాను. అంటే కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్తో సంపద పెంచుకున్నారు, మహిళల్ని వాడుకున్నారు, అలాగే రియల్ ఎస్టేట్ పైన జీవితాలు నాశనం అయిపోయినాయండి. చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి, మహిళల జీవితాలు నాశనం అయిపోయినాయి. పొరుగు ప్రతిష్టలకు సంబంధించింది కాబట్టి చాలామంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది విశ్వాస వలయం ఎందాక వెళ్ళింది అనేది తెలియాలంటే మాత్రం ఇది ఒక భయంకరమైనటువంటి, అందరూ నిర్ఘాంతపోయేటువంటి ఒక కుంభకోణం అండి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా మహిళల ఫోన్లపై ట్యాపింగ్ పెట్టుకున్నారండి. దాంట్లో అంత అపనమ్మకం, అంటే దాంట్లో 4 గ్రూపులు ఉన్నాయి ఆ కుటుంబంలో. అవును, ఎవరికాళ్ళే నేను ఒకళ్ళ కంటే ఇంకొకళ్ళు రిచెస్ట్ అవ్వాలని, ఆధిపత్యపోరు, కేసీఆర్ తర్వాత నేనే ముఖ్యమంత్రి అవ్వాలని, ఈ రకంగా నాకంటే నువ్వేం గొప్ప అనేది వాళ్ళలో 4 ముఠాలు అక్కడ ఉన్నాయి. కళ్ళ ముందు కనిపించే ముఠాలు అంతర్గతంగా వితిన్ ప్రగతి భవన్లో. అవి కాకుండా బయటకు వచ్చేటప్పటికి మామూలు మోసం చేశారు, మాకు రావాల్సిన వాటాలు రాకుండా వాళ్ళే తినేస్తున్నారు అనేవాళ్ళు ఇంకొకళ్ళిద్దరు బయట ఉన్నారు వాళ్ళ దాయాదులు. అవును, ఇది చేసినప్పుడు ఏం చేశారు, దాంట్లో ఉన్న వాళ్ళందరికీ సమానమైన ఆధిపత్యమే కదా, ఒక కొడుకు, కూతురు, మేనల్లుడు, మరి పక్కనుండే ఇంకొక కొడుకు, వీళ్ళందరికీ ఆధిపత్యం కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఎవరిని కాదనలేరు కదా. అవును, సర్లేరా 4 ఫోన్ నెంబర్లతో పాటు 5వ ఫోన్ నెంబర్ కూడా పెట్టమని ట్రాక్ చేసేవారు. చేసినప్పుడు పైనుంచి సీఎం చెప్పాడు కాబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, జడ్జిలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కూడా వీళ్ళు చేసే ఉంటారు.
చేసినప్పుడు వీడు ఊరుకుంటాడా, కింద ఉండే స్థాయి ఎస్పీ డిఎస్పీ స్థాయి వీడు ఊరుకోడు కదా. అవును, వీడికి సంబంధించిన ఒక 10 సిమ్ కార్డులు వీడు ట్రాక్ చేస్తాడు దాంతోపాటు. అడిగేది ఎవడు? అవును, ఎలాగో టూల్స్ ఉన్నాయి కాబట్టి, టూల్స్ ఉన్నాయి కాబట్టి వీడు వాళ్ళు చెప్పింది చేస్తా, స్వామికార్యం చేస్తా, స్వకార్యం కూడా వీడు నెరవేర్చుకుంటా ఉంటాడు. వీడు ఏం చేస్తాడు, వీడు పడనాడనో లేకపోతే వీడికి బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాను వీడు ట్రాక్ చేసి కొంత సమాచారం ఇంటెలిజెన్స్ చీఫ్కి ఇచ్చి ఉండొచ్చు, కొంత సమాచారం ఇవ్వకుండా వీడే ప్రైవేట్గా ఫోన్ చేసి ఏంటి కథ అని చెప్పి వీడు ఒక సైన్యం తయారు చేసుకుంటాడు. దీంట్లో ఉండే డిఎస్పీ స్థాయి వాడు వీడు ఒక సైన్యం తయారు చేసుకుంటాడు కానిస్టేబుల్ని ఆ స్థాయిలో పెట్టుకుని వాళ్ళు ఇళ్ళకి పంపించడం, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్టార్షన్స్ చేయటం, ఇవన్నీ జరిగినాయి. అట్లాగే కేసీఆర్ని కనుసన్నల్లో ఉండి కేసీఆర్ని ఇది చేయడం కోసం ఏం చేశారు, కేసీఆర్ కేటీఆర్ ఆ కుటుంబం మొత్తం వాళ్ళ ప్రాప్యం పొందడం కోసం వాళ్ళు చెప్పిందల్లా చేశారు, కట్టుబానిసలుగా మారిపోయి వాళ్ళు ఒకటి చెబితే రెండు చేశారు. అవును, వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది, ఇది మనకి ఎదురు లేకుండా ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు వదిలిపెట్టేశారు. అవును, 2018లో పోలీస్ వాహనాల్లోనే డబ్బులు రాష్ట్రంలో చార్జ్ షీట్లో కూడా వచ్చింది, అది ఎప్పుడూ తెలుసు మనకి. 2018లో మీడియా వెహికల్స్ కూడా తల్లిచ్చారంట సార్, వాళ్ళకి అంబులెన్స్లు వాడే ఓబీ వ్యాన్లలో కూడా డబ్బు తీసుకెళ్లారు. ప్రధానంగా అప్పటికంటే కూడా పోలీస్ వ్యాన్లో 2018లో ప్రధానంగా వెళ్ళినాయి అనేది మా దగ్గర ఉన్న అప్పటికి నేను కొద్దిగా పొలిటికల్గా నేను కూడా కొద్దిగా యాక్టివ్గా ఉన్నాను. మొన్నటి ఎన్నికల్లో కూడా వాడుకున్నారంట సార్? మొన్నటి ఎన్నికల్లో వాడదామని అనుకున్నారు కానీ అవ్వలేదు. ఓకే, 2018లో మాత్రం నిక్కచ్చిగా నేను చెప్పగలను. ఓకే, నేను ఆధారాలు చూపించమంటే నేను చూపించలేను కానీ, నేను ఫోటోలు తీయలేదు ఇది చేయలేదు కానీ సమాచారం మాకు ఉంది. పోలీస్ వెహికల్ 2018 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి డీజీపీ అనుమతితోనే జరిగింది అనేది పొలిటికల్గా అన్ని పార్టీలు వాళ్ళము అనుకున్న వాళ్ళమే. అవును, అంటే ఇంత అరాచకం చేసిన తర్వాత శిక్ష పడిద్ది అనుకోవచ్చా? అంటే దీంట్లో పలు రకాల కేసులు ఉంటాయండి. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాలు మాత్రమే చిన్న శిక్ష, చిన్న ఇది ఉంది. అవును, దాని మూలాలు ఏంటంటే విస్తృతమైన ఇది అవ్వచ్చు. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎక్స్టార్షన్స్, బలవంతపు వసూళ్ళు, అవును, బ్లాక్మెయిలింగ్ ఇటువంటి సెక్షన్లు కూడా దీంట్లో వస్తాయి. ఇవన్నీ పెట్టినప్పుడు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నేరపూరితమైనటువంటి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అవును, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత దేశద్రోహం కేసు కూడా దీంట్లో పెట్టచ్చు, దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి. దీంట్లో పలు రకాలుగా ఉన్నాయి, ఒక సెక్షనే కాదు. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కాకుండా ఈ రాజ్యాంగపరమైన హక్కుల్ని, ఆర్టికల్ 21 ఇచ్చినటువంటి హక్కుల్ని భంగం చేశారు వీళ్ళు. అవును, దాని మీద కేసు పెట్టవచ్చు. అట్లాగే సివిల్ క్రిమినల్ ప్రొసీజర్ కోర్టులో వీళ్ళు చేసిన బలవంత వసూళ్ళు, ఈ హవాలా ల్యాండరింగ్ లాగా, మనీ ల్యాండరింగ్ లాగా పోలీస్ వెహికల్లో తరలించడం, అవును, అది ఒక పిఎంఎల్ఏ కింద ఆ కేసులు కూడా వస్తాయి. ఇప్పుడు ఇది కనుక పటిష్టంగా కనుక దర్యాప్తు జరిగితే మాత్రం దీంట్లో నుంచి ఎవరో తప్పించుకోవడానికి అవకాశం ఉండదండి. అంటే టిఆర్ఎస్ లీడర్లు సార్ బుర్జ్ ఖలీఫాలో కూడా ఫ్లాట్లు కొన్నారండి, బుర్జ్ ఖలీఫాలో కొన్నారు, ఇంగ్లాండ్లో కొన్నారు, కొంతమంది మహిళలు సంపన్న మహిళల్ని బ్లాక్మెయిల్ చేసి 100 కోట్లు వసూలు చేశారు అనేది వాళ్ళు మనం వింటున్నాం. అవును, పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్ల ఇళ్లలో మహిళల్ని బ్లాక్మెయిల్ చేసి, అట్లాగే ఇప్పుడు ఈ డ్రగ్ పెడ్లర్స్తో కూడా ఇళ్ళ సంబంధాలు ఉంటాయండి. హైదరాబాద్లో ఉండే డ్రగ్ మాఫియా ఉంది కదా, చాలా పెద్ద మాఫియా, పెద్దగా తయారైంది కదా, కళ్ళ ముందు విస్తృతంగా అయిపోయింది కదా. అవును, ఆ 1000 కోట్ల సామ్రాజ్యం నడుస్తుంది ఇవాళ. అవును, దాన్ని కూడా వీళ్ళు అడ్డం పెట్టుకుని దాన్ని బ్లాక్మెయిల్ చేసి కూడా వీళ్ళు వసూలు చేశారు. అట్లాగే హవాలాలో నడిచే వ్యాపారులు కొంతమంది ఉన్నారు, జూబ్లీస్, బంజారా హిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో. ఇప్పుడు దుబాయ్ హవాలా అంటే వీళ్ళు టూల్స్ తో ఆ హవాలా వ్యాపారులతో వీళ్ళ కుటుంబాలకు సంబంధాలు ఉంటే నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. నేను హవాలా వ్యాపారం చేసేవాడి వీడియోలు, హవాలా వ్యాపారం చేసేవాళ్ళు ప్రగతి భవన్లో వెళ్ళి తండ్రి కొడుకులు కూతురుతో దిగిన ఫోటోలన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను తమిళ వస్తే నేను తప్పకుండా నేను డిస్ప్లే చేస్తాను అవి. ఓకే, ఆ హవాలా ఢిల్లీ నుంచి ఒక స్టింగ్ ఆపరేషన్లో ఎవరైతే హవాలా వ్యాపారి దొరికాడో అదే హవాలా వ్యాపారితో ఈ కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా మన దగ్గర ఉన్న ఆధారాలతో సహా మనం బయట పెట్టగలం. అంటే ఇక్కడ ఉన్న అక్రమ సంపాదన అంతా అటు తరలించడం, హవాలా తరలించిందంటే అతను పాత్ర ఉంది, ఆ హవాలా వ్యాపారి పాత్ర ఉంది. ఈ కుటుంబం దుబాయ్కి పంపించిందా లేకపోతే లండన్ పంపించిందో తెలియదు కానీ వాళ్ళకి వాళ్ళ కన్సర్నల్లో వాళ్ళకుండా ఒక ఎమ్మెల్సీలు కొంతమంది ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు ఈ హవాలా వ్యాపారులతో ఉన్న బంధాలు అన్నీ నా దగ్గర ఉండేవి. నా దగ్గర ఉన్నటువంటి నాలాగా చాలామంది ఉంటారుగా ఎవరి దగ్గర. నేను సార్ ఒక టాంగ్ నడుస్తుంది, ఎప్పుడు కేసీఆర్ నిజాం రాజుల్ని పొగుడుతూ ఉంటాడు, ముక్రంజా చాలా కొన్ని కిలోమీటర్ల ఆస్తులు కొన్నాడు ఆఫ్రికా దేశంలో, అలాగే ఈయన కూడా అక్కడ కొన్నాడా అని అంట ఒక డౌట్ అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళ ఆస్తులు మనం చూస్తాంటేనండి, తెలంగాణ డక్కన్ పేట భూమిలోనే నిజాం పాలించిన చోటే ఈ ధరణి అనేది పెట్టడానికి కారణం కూడా అదే. అవును, తర్వాత ఈ నిజాం ఆస్తులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో డక్కన్ పీఠభూమిలో
అంటే అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక జిల్లాల్లో ఆ లూప్ హోల్స్ అన్నీ కూడా వీళ్ళ చెప్పు చేతిలోకి వచ్చినాయి. అప్పుడున్న సోమేష్ కుమార్ ఒక చీఫ్ సెక్రటరీగా ఉండటం ద్వారా మొత్తం ఎక్కడెక్కడ ఎవాక్యూ ప్రాపర్టీస్, ఎనిమీ ప్రాపర్టీస్, ఎక్కడెక్కడ 8,000 ఎకరాలు ఎట్టా ఉంది అనేది వీళ్ళ దగ్గర ఉంది చిట్టా అంతా. నిజాముకు సంబంధించిన 100,000 ఎకరాలు దాని మీద వీళ్ళు కన్నేశారు. నిజాం ముక్రంజా ఏం చేశాడంటే ఈ సంపాదన అంతా వేరే దేశాల్లో కొన్నాడు, కొన్ని కిలోమీటర్ల చొప్పున కొన్నాడు. ఇక్కడ కూడా ఉంది కదా. ఇప్పుడు ఇవాళ ధరణి వచ్చిన తర్వాత 100,000 ఎకరాలు రికార్డులో లేకుండా పోయింది. అవును, అది ఎవరికో చేరింది. ఎవరికి చేరినట్టు ఇవాళ తేలాలి కదా. అవును, మరి ఆ కుటుంబం చేతుల్లోనే ఉండాలి కదా, ఉండాలి కదా. ఇది కాకుండా ఇక్కడ వచ్చిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ కొంతమంది బిల్డర్ల చేతిలో బెనామీలుగా పెట్టి చేశారు. బిల్డర్లు రూపాయి పెడితే 100 రూపాయలు లాభాలు వచ్చేసినాయి. అనూహ్యంగా రేట్లు హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ గా పెంచేశారు. సామాన్యుడికి వాళ్ళ ఇల్లు అనేది కల్లాగా మిగిలిపోయే పరిస్థితి హైదరాబాద్ లో. 100 కోట్ల ధర అనేది కూడా భూమి అది కృత్రిమంగా చేసింది. ముందున్న పొలాలన్నీ ఎవరైతే ముందాలు బెనామీలు ఉన్నాయో బెనామీల ఆస్తులు పెంచడం కోసం 10 కోట్లు ఉన్న పొలం కాస్త 50 కోట్లు అయింది, దూరంగా వంద అనేసరికి. తర్వాత ఏంటంటే వాళ్ళ నల్లధనం కూడా తెల్లధనంగా మార్చుకోవచ్చు దాని ద్వారా. ఈ రకంగా ఏంటంటే కొంత డబ్బుని ఇప్పుడు విదేశాలకు తరలించి అక్కడ విల్లాలు కూడా కొన్నారు, సింగపూర్లోను, లండన్లో, ఇటువంటి చోట్ల కొన్నారు అనేది మనకు బయట అనుకుంటున్నటువంటి సమాచారం. ఇప్పుడు అరెస్ట్ అయ్యడానికి అవకాశం ఉందంటారు, టోటల్గా దొరికిపోయినట్టేనా ఇన్ని ఆధారాలు? అంటే ఇవాళ భారతదేశంలోనండి ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటుంది. ఒకరినొకటి కాపాడుకుందామనే పరిస్థితి వస్తే ఇది ఎవరికో ఏం అవ్వదు, చివరికి ఏం మిగలదు అని కాన్సోస్ తప్పించి. పోలీసుల్లో ఆ కల్చర్ ఉంది, పోలీసుల్లోనూ ఉంది, రాజకీయ నాయకుల్లోనూ ఉంది. రాజకీయ నాయకులు కూడా అందరూ ఆ పార్టీ ఈ పార్టీ ఆయారాం గయారామే కదా. అవును, ఒకరికొకరు మాట్లాడుకుని వద్దులే మనకెందుకులే సాయి అయిపోయింది, అయింది అది అయిపోయిందిలో అని అనుకోవచ్చు. అవును, ఇది కేవలం ఒక ముఖ్యమంత్రి ఒక క్యాబినెట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే, వాళ్ళ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు, ఈ విషయాలని మనం తుంచేయాలి, ఎట్టి పరిస్థితులను మొత్తం ఎక్స్పోజ్ చేయాలి అని వస్తే మాత్రం దీంట్లో ఎవరో తప్పించుకునే అవకాశం లేనే లేదండి. ఇవాళ దర్యాప్తు బృందం కనుక ఆయన విజయ్ కుమార్ గారు చాలా హానెస్ట్ ఆఫీసర్, డీసీపీ ఐపీఎస్ ఆఫీసర్ గారు సిట్ పర్యవేక్షిస్తున్న విజయ్ కుమార్ గారు చాలా ముక్కుసూటి మనిషి. ఆయన ఎవరో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. మరి అది ఆ పద్ధతిలో వెళ్తే మాత్రం ఇంకా చాలా పేర్లు బయటికి రావాలి. దాంట్లో ముఖ్యమంత్రి అనే మనిషి 100% వచ్చి తీరాల్సిందే. ఒక ముఖ్యమంత్రి చెప్పింది డీజీపీ కింద ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్కి చెప్పలేరు. మరి డీజీపీ చెప్పింది ఇంటెలిజెన్స్ చీఫ్ ఇంప్లిమెంట్ చేయలేరు. డీజీపీ ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పి దాన్ని బట్టే కదా కింద ఉండే. ఇప్పుడు మనం ఇప్పుడు సీక్రెట్ ఆపరేషన్ కూడా పర్మిషన్లు కంపల్సరీనా? వీళ్ళకి పవర్స్ ఉన్నాయి కాబట్టి ఫైల్ నడవాలి. ఫైల్ అంటే ఫైల్ ఇప్పుడు ఫామ్ హౌస్ పాలనలో ఫైల్ ఎక్కడ నడిచింది? లేనప్పుడు ఆ రాజకీయం బయటకు వస్తుంది. అప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది ఎంతటి దుర్మార్గమైనటువంటి. దీనికంటే బ్రిటిష్ రూల్స్ చాలా బెటర్ కదా. ఇప్పుడు ఫామ్ హౌస్ పాలన జరిగింది ఇందుకోసం, ఈ అరాచకం కోసం. ఇప్పుడు ఇది ఎట్లా తయారైపోయిందంటే వాళ్ళు కనీసం నిజాం టైంలో నిజాం నవాబు కూడా ఇటువంటి దుర్మార్గమైన దురాఘాతాలు చేసి ఉండకపోవచ్చు. కనీసం ఆయన ఆ రోజుల్లో ఏదో రజాకారులను పెట్టి మహిళలను హింసించారు, పేదలను హింసించారు అంటాం కానీ ఎంత దుర్మార్గమైన జీవితాలతో ఇప్పుడు ఆడుకోవాలి ఆయన. అవును, ఆయన కనీసం హాస్పిటల్ కట్టాడు, యూనివర్సిటీ పెట్టాడు నిజాం నవాబు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాడు, వ్యవసాయాన్ని డెవలప్ చేశాడు. మరి ఆయన కళ్ళ ముందు చూస్తే నిజాం నవాబు చేసిన మంచి పనులు చాలా ఉన్నాయిగా. అవును, మరి ఇక్కడ చూస్తే ఏమీ లేదుగా, దోపిడీయేగా. మరి అవును, దురాఘాతాలు మరి ఎక్కువైపోయినాయి కదా. ఎంత దుర్మార్గం అండి, వాళ్ళ ఆడాళ్ళ జీవితాలతో ఆడుకుంటువంటి, దీని ఒక పెద్ద సెక్స్ స్కాండల్గా చేయటం ఏంటి, డబ్బులు ఎక్స్టార్షన్ బలవంత వసూలు చేయటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండే రేవంత్ రెడ్డి గారిని ఇదే ట్యాపింగ్లతో వేటాడాడు కదా. వేటాడాడు ఆయన ఏదో ఒక రుజువు చేద్దామని చెప్పి ఒక ద్రోణ్ ఎగరేసి జనవాడ ఫామ్ హౌస్ని తీస్తే తీసుకెళ్లి చర్లపల్లి జైల్లో 4 రోజులు పైగా పెట్టారు కదా. ఇదే చట్టాలుగా, మరి ఇదే చట్టాలు, మరి ఆ చట్టాలను ఇప్పుడు ఉపయోగించాలి కదా వీళ్ళు కూడా. అదే చట్టాలు మీరు గమనించి ఉంటారు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తల మీద పెట్టుకున్న ప్రజలే ఉత్తర దక్షిణ తెలంగాణకు చెందిన ప్రజలు కేసీఆర్ని ఆ పార్టీని బొందబెట్టారు. బతక నేర్చిన పబ్లిక్ సిటీలో హైదరాబాద్లో ఉన్న బతక నేర్చిన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అంటే దేశవ్యాప్తంగా వచ్చిన వీళ్ళే భయంతో ఓటేసి గెలిపించారు. భయంతో అంటే ఇక్కడ ఒకటండి, వీళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వెళ్ళాయి. వీళ్ళు 1 రూపాయి పెడితే 100 రూపాయలు మనకు లాభం వస్తుంది కాబట్టి చాలే బాగుంది కదా అనే దుర్మార్గమైన బ్రోకర్ మెంటాలిటీ వెళ్ళవు. అంతేగాని వీళ్ళ వ్యక్తిత్వాలు ఆత్మాభిమానం ఆత్మగౌరవంతో వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు మనీ మైండెడ్ మ్యాటర్, వీళ్ళ వ్యక్తిత్వం కాబట్టి గెలిచారనుకోవచ్చు. మరి అటు కనపడుతుంది. ఇప్పుడు చట్టపరంగా ఆయనకి శిక్ష పడిద్ది అని అందరూ ఆశిస్తున్నారు, పడే అవకాశం కూడా ఉంది అని మీరు కూడా?
అంటే ఇప్పుడు ఇది కనుక జరిగితే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఫోన్లను వేటాడి వెంటాడి ఇంట్లో కుటుంబ సభ్యులు కూతురు అల్లుడు ఫంక్షన్ జరిగేటప్పుడు కూడా మొత్తం అందరు ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. ఆయన ఒక్కడు తాగుతుందా? ఆయనతో పాటు ఆయన కోలీగ్స్ ఉన్న కాంగ్రెస్లో ఉన్న ప్రముఖ లీడర్లు అందరూ కూడా చేశారు కదా. ఆ కాంగ్రెసే కాకుండా మీది నాది కూడా చేశారు కదా. ఎవరైతే క్రిటిక్గా ఉంటారో, ఎవరైతే విమర్శించుతారో, విమర్శించే వాళ్ళందరినీ ఒక ఘాటను కట్టేసి వాళ్ళందరినీ విమర్శను తట్టుకోలేక వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేశారు కదా. కౌలు కళాకారులు అయితే పూర్తిగా వెళ్ళిపోయి బాంచం ద్వారా అంట కాళ్ళ మీద పడిపోయారు కదా. ఎవరైతే ఆ ఉద్యమంలో ఒక గొంతెత్తి పాడారో వాళ్ళందరూ ఎక్కడున్నారు? గడీల కిందకి వెళ్ళిపోయారు కదా అక్కడికి. ఏ మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రజాస్వామ్యం తెలంగాణలో? ఇక్కడే కాకుండా ఈ ఇంపాక్ట్ మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా పడుతుంది ఫజల్ గారు. ఓకే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు అందరూ కూడా హైదరాబాద్లోనే ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యాపారాలు నివాసాలు ఇక్కడ ఉండటం మూలాన అట్లాగే ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, అంటే అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్, ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో గత 5 ఏళ్ళుగా కమల పిల్లలాగా మెలుగుతున్నారు. కాబట్టి ఎన్నికల రోజు కూడా హైడ్రామా చేశారు. హైడ్రామా కావాలని సాగర్ని ఆక్రమించినట్టు దాని ఎమోషన్స్ రెచ్చగొట్టాలని చైనా ఇండియా యుద్ధంలాగా, పాకిస్తాన్ ఇండియా యుద్ధంలాగా తయారు చేయాలని చూశారు కదా. ఎంత బరిదీగింపు, ప్రజలు ఎన్నికల రోజు ఎంత బరిదీగింపు, ఎంత నీచమైన దిగజారుడు పనులు అనుకోవాలి ఇటువంటివి. ఇయే కాకుండా అందరు ఫోన్లు ట్యాపులు చేసి ఇక్కడ మీరు కనుక వైసీపీకి వ్యతిరేకంగా నిలబడితే మేము ఎంత చూస్తామని వీళ్ళు బెదిరించారు కదా కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే, అట్లాగే ఇక్కడ వ్యతిరేకంగా ఎవరన్నా ఉన్నారు అని అంటే అక్కడ కూడా బెదిరించారు కదా, వైసీపీ వాళ్ళు బెదిరించారు కదా, మేము ఎంత చూస్తాం మీరు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్కి వ్యతిరేకంగా చేస్తానని చెప్పి మొన్న 2023 ఎన్నికల్లో మనకు అది క్రిస్టల్ క్లియర్గా కనిపించింది కదా. చాలా మంది రెండు వర్గాలుగా విడిపోయి అటు రేవంత్ రెడ్డి గారిని సమర్థించే వాళ్ళు కొంతమంది, ఇటు కేసీఆర్ని సమర్థించే వాళ్ళు కొంతమందిగా ఆంధ్ర మూలాలు కలిగిన వాళ్ళు ఇక్కడ రెండుగా విడిపోయారు. అవును, దానికి కారణం ఏది? వైఎస్ఆర్సీపీయే కదా. అవును, వైఎస్ఆర్సీపీ ఇన్ఫ్లుయెన్స్ చేసి డైరెక్ట్లీ వాళ్ళు చెప్పారు మీరు వెళ్ళి టీఆర్ఎస్ బీఆర్ఎస్కి సపోర్ట్ చేయమని. అవును, ఇటువంటివి జరిగినాయి వాళ్ళిద్దరి మధ్య. ఇంత జరుగుతా అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, దేశ భద్రత కోసం రా ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది, ఐబీ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది కదా, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, అనేక శాఖలు ఉన్నాయి కదా ఇన్ఫర్మేషన్ దేశం మొత్తాన్ని డేగకొనలాగా కాపాడాల్సినవి. మరి వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళకి ఇంత అరాచకం జరుగుతా అంటే వాళ్ళకి తెలియదా? వాళ్ళది బాధ్యత కాదు దేశద్రోహమునూ, దేశ అంతర్గత దీనికి భంగం కలుగుతా అంటే దేశ భద్రతకు భంగం కలిగే పరిస్థితి వస్తే మరి వాళ్ళు వీళ్ళని కట్టడి చేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన ఇది రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిందిగా, హక్కులు ఇచ్చిందిగా. ఎందుకు వాళ్ళు నిమ్మకం నీరేతున్నట్టు ఇద్దరిని పెంచి పోషించారు? నిన్న మొన్నటిదాకా అక్కడ డ్రగ్స్ వస్తే 25,000 కేజీలు డ్రగ్స్ వస్తే వాళ్ళు ఏమైంది అక్కడ? దాని మీద ఎందుకు కేంద్రం స్పందించట్లేదు? బాధ్యత లేదా కేంద్రానికి? అక్కడ మైన్స్ మినరల్స్ అన్నీ కూడా విపరీతంగా ఒక కుటుంబం చేపట్లో దోపిడీకి గురవుతాయంటే అక్కడ పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది? అట్లాగే హైదరాబాద్ విజయవాడ అడ్రస్గా పెట్టి గుజరాత్ పోర్ట్లో దొరికిన కొక్కైన హెరాయిన్ దొరికింది 6,000 కేజీల దరిదాపు. అదేమైంది వాళ్ళకి? దాని మీద దర్యాప్తు ఏమైంది? వాళ్ళు పకడ్బందీగా కనుక గట్టిగా చేసి ఉంటే నిన్న జరిగిన విశాఖపట్నం డ్రగ్స్ మీద కానివ్వండి, మా ముంద్రా పోర్ట్లో జరిగిన డ్రగ్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ జరుగుతున్న ఎక్స్పోర్ట్ రెడ్ శాండల్ ఎక్స్పోర్ట్ మీద కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్న రెడ్ శాండల్ ఎక్స్పోర్ట్ కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానివ్వండి, ధరణి మీద కానివ్వండి, బీజేపీ అసలు ఎందుకు మౌనంగా ఉంది అంటే వాళ్ళకు కూడా వాటాలు ఉండగానే అనుకోవాలి, ముగ్గురు కలిసి ఒకటే అనుకోవాలి కదా. క్లియర్ అనిపిస్తుంది, క్లియర్ కదా, క్రిస్టల్ క్లియర్ కదా. అవును, అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలు అంత అవివేకులు అనుకుంటున్నారా? ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళు అంటే తెలుగు మాట్లాడు, ఆంధ్రులు అంటే తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు రెండు రాష్ట్రాలు విడిపోయినా తెలుగు జాతి అంతా ఒకటే కదా, అందరం ఒకటే కదా. ముగ్గురు కలిసి తెలుగు ప్రజల్ని, తెలుగు జాతిని లూటీ చేశారు, లూటీ చేశారు అనుకోవాలి. మనం ఒక పరిహమాలను సవటలుగా దద్దమలుగా చేసి ఈ జాతి ఇంతే, ఈ జాతి ఏమి పరిహమాలింది, మేము ఏం చేసినా చెల్లుతుంది, వీళ్ళు కట్టుబానిసల కంటే హీనం అని తను భావించి తెలుగు వాళ్ళు అంటే ఇంతేనని వాళ్ళు మన అవమానపరిచారని మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దర్యాప్తు ముందుకెళ్తే గత డీజీపీ గారు కూడా దీంట్లో, ఆయన మహేందర్ రెడ్డి గారు కూడా దీంట్లో వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆయన చెప్పినప్పుడు ఆయన నేను ముఖ్యమంత్రి చెప్తే చేశానని చెప్పాలి, కానీ ఆయన సొంతానికి నేను చేశానని చెప్పడానికి వీలు లేదుగా. అవును, ఇన్ని వేల మంది ఫోన్లు ఆయన అంటే ఎందుకు చేపిస్తాడు? ఐపీఎస్గా ఉండి డీజీపీగా ఉండి మారే అవకాశం ఉంది, మారాలి, మారితేనే కానీ ఆయనకి మా మీద నింద పోదు. ఆయన ఆయన మారాలి, ఇప్పుడు ప్రభాకరరావు గారు కూడా మారాలి. ప్రభాకరరావు ఆయన పొలిటీషియన్ కాదు కదా, ఆయన మారినట్టే చెప్పుకుంటున్నారు, వచ్చి ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఇవ్వబోతున్నారు అనే టాక్ అయితే నడుస్తుంది.
తప్పదు కదా, ఆయన మీద మార్క వేసుకుని ఆయన జీవితాంతం ఎట్ట ఇది అవుతారు. ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే, ఫజల్ గారు నిన్న మొన్నటి దాకా సెల్యూట్లు కొట్టించుకుని ఒక ఉన్నతంగా రాష్ట్రం మొత్తంలో పోలీసులని అందరినీ ప్రభుత్వాలని ప్రభుత్వ అధినేతలు అందరినీ శాసించిన వ్యక్తి ఇవాళ వచ్చి పంజాగూడ పోలీస్ స్టేషన్లో ఒక దోషిలాగా నిలబడాల్సిన పరిస్థితి. అదే ఒక చిన్న స్థాయి అతనికంటే చేసిన దానికంటే 4-3 స్థాయిలు దిగువ స్థాయి ఉండాలి ముందు ఒక దోషిగా నిలబడి వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక ఎస్ఐ ఒక సిఐ ముందు నిలబడి వాళ్ళు సమాధానం చెప్పాలి, లేదు ఒక పోనీ ఒక డిఎస్పీ ఒక ఏసీపీనూ ఒక డీసీపీ ముందు నిలబడి సమాధానం చెప్పాలి వాళ్ళు అడిగిన దాన్ని. నా ఇష్టానుసారం అంటే కుదరదు కదా, ఎందుకంటే బహు చాలా కాంప్లికేటెడ్ మ్యాటర్ అయిపోలే ఇది. అవును, ఇది ఎక్కడికో వెళ్ళింది, దీని మూలాలు ఎక్కడెక్కడికి వెళ్ళినాయో, దీని మీద ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అవును జరిగిన ఘోరం ఎంత, జరిగిన దోపిడీ ఎంత, ఎన్ని బయటికి రావాలి. అవును, కాబట్టి ఇదంతా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి.